దాడులు చేసే వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యారు. ఇది ఎలా అండి, ఇది 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 సైలెంట్ గా జరిగిన ఈ దాడుల్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు ముందే? దీనికి ప్రధానంగా జరిగిన లోపం ఏంటంటే, లోపభూయిష్టంగా బందోబస్తు ప్రణాళిక ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దురుద్దేశాలతో చేసుకున్నారు. ఎవరైతే గతంలో డీజీపీగా ఉన్నవారు, ఆయన రిజర్వ్ ఫోర్సెస్ కానీ స్ట్రైక్ ఫోర్సెస్ కానీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాంటి సామరస్యపూర్వకమైన వాతావరణం ఉన్న జిల్లాల్లో బందోబస్తు ప్లాను తయారు చేసుకోవటం జరిగింది. ఇది పబ్లిక్కి తెలిసే విషయం కాదు, కానీ ఇది ఏపీ ఎలక్షన్ వాచ్ అని మేము ఏదైతే ఈ ఎలక్షన్స్లో నిఘా వ్యవస్థ ఏర్పరిచామో, నిఘా వ్యవస్థకి ఖచ్చితమైన అధికార సమాచారం ఉన్నప్పుడు మేము చాలా ఆందోళన చెందాం. ఎక్కడైతే సమస్యాత్మక జిల్లాల్లో ప్రాంతాల్లో వినియోగించవలసిన రక్షణ సిబ్బందిని రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరత్ర ప్రాంతాల్లో వాటిని కనుక వినియోగించుకుంటే నిష్ఫలితం, పైగా ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇంకా ఎత్తున హింస జరిగే అవకాశం ఉండేది. అందుకని ఏపీ ఎలక్షన్ వాచ్ తరఫున మేము రాష్ట్ర అబ్జర్వర్ జనరల్ అబ్జర్వర్ పోలీస్ దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో, ఆయన చాలా అనుభవజ్ఞుడు, 1984 బ్యాచ్ ఆయన యూటీ క్యాడర్కి చెందిన వ్యక్తి, సిఆర్పిఎఫ్ లాంటి సంస్థల్లో ఎన్నో పనిచేశారు, ఆయనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, నిబద్ధత గల అధికారి, నిజాయితీ గల అధికారిగా. ఆయన దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మేము ఏపీ ఎలక్షన్ వాచ్ తరఫున చెప్పగలిగాం. ఆయన కూడా అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాని కూడా పర్యటించి ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాత ప్రధానంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గురజాల ఈ ఐదు సమస్యాత్మకమైన జిల్లాలుగా వివరించి లిఖితపూర్వకంగా డీజీపీకి కూడా తెలియజేశాం. 6వ తారీఖున డీజీపీ ఛార్జ్ తీసుకున్న తర్వాత 7వ తారీఖున ఏపీ ఎలక్షన్ వాచ్ డీజీపీని స్వయంగా కలిసి మేము ఒక విన్నతి పత్రాన్ని ఇచ్చాం, బందోబస్తుని మీరు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మీరు బందోబస్తు ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఏ దాడులు అయితే జరిగినా మీరు ముందు ఇచ్చేశారు, ఆల్రెడీ ఇచ్చాం. ఇది అందరికీ తెలిసిన విషయమేనమ్మా, ఇది మనకి కొత్తగా తెలిసింది కాదు. అవునవునులేండి, పల్నాడు కానివ్వండి, కానీ తిరుపతిలో అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కానీ తిరుపతి దగ్గర జరుగుతుంది అని. తిరుపతిలో జరుగుతుంది అనేది తిరుపతిలో కూడా ఊహించవలసిందే, ఎందుకంటే తిరుపతికి ఘన చరిత్ర ఉంది. 1920లో లోక్సభ ఉప ఎన్నికలు జరిగినప్పుడు 35,000 దొంగ ఓట్లు ఏకంగా పోల్ చేయించింది తిరుపతి కాన్స్టిట్యూన్సీలో. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయాన్ని గుర్తించింది. మరి తిరుపతి సమస్యాస్పద ప్రాంతం ఎందుకు కాదు? అక్కడ బలమైన రాజకీయ శక్తులు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాయి, అంచేత అక్కడ ప్రత్యేకమైన నిఘా అవసరం. ఇది నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా రాశాను ప్రత్యేకంగా ఎలక్షన్ డిక్లరేషన్కు ముందే. ఇది ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలలో తిరుపతిని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, గత అనుభవాల దృష్ట్యా అని చెప్పి దాని ఎగ్జాంపుల్ చెప్తూ రాశారు. ఓకే, అయినప్పటికీ కూడా జరగలేదు. బట్ మీరు అన్నట్లు దీపక్ మిశ్రా గారి చొరవతో మాక్సిమం కంట్రోల్ చేయగలిగారు అంటే ఎన్నికల అబ్జర్వర్గా ఉన్న ఆయన, అయితే తన మీద కూడా ఒక నింద పడింది కదా, ఎవరో ఆఫీసర్ ఫంక్షన్కి దేనికో అటెండ్ అయితే ఆ ఆఫీసర్ సృజనా చౌదరి గారికి పరిచయం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు పూర్తిగా కూటమికి సపోర్ట్ చేశారు అని చెప్పేసి ఎలిగేషన్ చేసిన పరిస్థితి. అభూత కల్పనలు. ఇప్పుడు నేను ఇక్కడ పనిచేశాను, నేను పక్క రాష్ట్రానికి వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు మనకున్న స్నేహంతో అక్కడ పనిచేసిన అధికారి ఎవరైనా స్నేహపూర్వకంగా మనని ఒక తేనీటికో దేనికో కనుక పిలిస్తే మనం వెళ్లకుండా ఉంటామా? అది సంస్కారాన్ని, మన సంస్కారాన్ని చూపిస్తుంది. అది ఆయన అది అర్థం చేసుకోకుండా ఎక్కువ విమర్శలు చేయటం అనేది చాలా బాధాకరం. దీపక్ మిశ్రా ఎంత నిబద్ధతతో పనిచేశారు. మామూలుగా అబ్జర్వర్స్ వచ్చి కేవలం ఏదో రాజధానికి పరిమితమైన సందర్భంలో ఆయన ప్రతి జిల్లాని విజిట్ చేశాడు. అక్కడ ప్రచురణే కాకుండా మీరు చెప్పిన పొంగనూరులో ఆయన స్వయంగా తనిఖీ చేసి ఒక సిఐని సదును ఎస్ఐని ఒక అతన్ని సస్పెండ్ చేశారు వీధి నిర్వహణలో విఫలమైనందుకు. అక్కడ ఒక అభ్యర్థి వాహనాన్ని తగలబెట్టి అక్కడ భయభ్రాంతుల్ని సృష్టించిన నేపథ్యంలో అసలు ఏం చర్య తీసుకున్నారు పొంగనూరు సిఐ? ఎస్ఐ సదును ఏం చేశారు?
ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాసిన సందర్భంలో అబ్జర్వర్ స్వయంగా స్పందించి ఎలక్షన్ కమిషన్కి రాసి ఇద్దరు అధికారులని స్పందించిన తర్వాత ఆ రాజంపేట అక్కడ పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. చాలా క్రియాశీలకంగా వ్యవహరించి ఆయన చక్కటి నాయకత్వం ఇచ్చారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే రాష్ట్ర డీజీపీగా ఉన్న హరీష్ గుప్తా గారికి లా అండ్ ఆర్డర్లో పెద్ద అనుభవం లేదు. వ్యక్తి సౌమ్యుడు, మంచివాడే, కానీ లా అండ్ ఆర్డర్లో ఆయనకి అనుభవం తక్కువ. అందుచేత ఆ సందర్భంలో ఎలక్షన్ అబ్జర్వర్ ఆయన కంట్రోల్ రూమ్లో స్వయంగా కూర్చుని అధిక ఎక్కువ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ బాధ్యత తీసుకునే నిబద్ధతతో ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా నిర్దేశించారు, ఆ నిర్దేశించిన పరిధిలో పనిచేశారు. ఆయన పనిచేసిన దానివల్ల ఎలక్షన్ రోజు జరిగిన హింస చాలా వరకు తగ్గింది. నేను హింసను సమర్థించను. మా చర్లలో కానీ తాడిపత్రిలో కానీ జరిగిన హింసాయుత ఘటనలు తప్పు అని చెప్పి నేను కూడా ఎలక్షన్ కమిషన్కి రాశాను. ఇద్దరు అభ్యర్థులు లావు కృష్ణదేవరాయలు, తర్వాత మాచర్ల అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి వాహనాలని అటాక్ చేసి మూకలు తగలబెట్టారు స్వయంగా. ఇది నేను ఇది అభ్యంతరకరమైన విషయం. అసలు దీని మీద స్పందించాల్సింది నిజానికి రాష్ట్ర సీఈఓ. రాష్ట్ర సీఈఓ చాలా ఆయన స్పందన చాలా నిరాశాజనకంగా ఉంది. వెంటనే అందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ తప్పుబడుతున్నారు, కానీ రాష్ట్ర సీఈఓ ఎంత క్రియాశీలకంగా ఎంత నిబద్ధతతో ఎంత దృఢ వైఖరితో వ్యవహరించారు అనే దానికి జవాబు లేదు. అసలు ఆయన ఆయన పెద్ద ఊసలేదు, ఆయన ఊసేలేదు, ఆయన పేరే లేదు. అది అది కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాగా సీఈఓ ఆఫీస్ పనిచేసిందని చెప్పడానికి నేను చాలా బాధాకరంగా కూడా ఉంది. సీఈఓ స్పందించాలి, ఇతర రాష్ట్రాల్లో సీఈఓ స్పందిస్తారు. పోలింగ్ మొదలైన దగ్గర నుంచి అండి, ఉదయం నుంచే పల్నాడు దగ్గర మహిళని కూడా ఏజెంట్ టీడీపీ ఏజెంట్ మహిళని ఇక్కడ నరికేశారు. మంజులారెడ్డి అని ఒక ఈ రాష్ట్రంలో రెండు సంఘటనలకి ప్రధానంగా మనం ప్రస్తావించాలి. ఒకటి ఓటు వేయాలని బెంగళూరు నుంచి వచ్చిన గొట్టిమక్కల సుధాకర్ అని అతను తెనాలలో క్యూ లైన్లో నుంచున్నప్పుడు అతన్ని దురుసుగా వ్యవహరించి స్థానిక శాసనసభ్యుడు ఆయన మీద చేయి చేసుకోవటం ఎంత దురదృష్టకరం. అవును, దీన్ని వెంటనే మేము ఏపీ ఎలక్షన్ వాచ్ తరఫున వెంటనే తీసుకొచ్చాము, తగిన స్పందన జరిగింది. కానీ ఇది ఓటర్లలో ఉన్న చైతన్యానికి నిబద్ధతకి ఆదర్శానికి మనం ప్రతీకగా తీసుకోవాలి. అసలు ఎదురున్నది ఎమ్మెల్యే అని కూడా లేకుండా ఆయన కొట్టగానే తిరిగి ఈయన కొట్టేశారు. ఆయన నేను అడిగాను, ఆయన్ని గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆయన వెళ్ళి పరామర్శ చేశారు. చేసినప్పుడు అడిగాను, అడిగితే సుధాకర్ అన్నారు నేను కొట్టాలనుకోలేదండి, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారే అలా నేను నన్ను డిఫెండ్ చేసుకున్నాను, అంతే. నేను ఎమ్మెల్యేని కొట్టాలని కాదు, ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన రెండిళ్ల పక్కన మా ఇల్లు, నాకు వీరందరూ కూడా మేమంతా కూడా ఒకే ప్రాంతానికి ఒకే వీధికి చెందిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. అది బాధాకరం, ఇంకా బాధాకరం. ఇక రెండవది మీరు చెప్పిన మాచర్లలో మంజులారెడ్డి అని పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద దాడి చేసినప్పుడు నుదుటి మీద ఒక పెద్ద గాయం అయింది. పెద్ద గాయం అయితే ఆవిడ లెక్క పెట్టకుండా పోలింగ్ ఏజెంట్గా కూర్చుని చివరిదాకా వచ్చి కూర్చుంది. మహిళ అసక్తురాలని మనం అనుకుంటాం, కానీ ఆవిడలో ఉన్న ధైర్యం, ఆవిడలో ఉన్న ఈ చైతన్యత్వం చూస్తే నేను నిజంగా మనం అందరం ఇట్లాంటి వారిని అభినందించాలి. వీళ్ళే కాదు, ఇటువంటి దౌర్జన్యాలు జరిగినప్పుడు ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్స్ అందరూ కూడా ముందు మాదిరిగా కాకుండా వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు సమిష్టిగా. ఈ పోలింగ్ బూత్లో జరిగిన దౌర్జన్యాలని ఈ పోలింగ్ ఏజెంట్స్ సమర్థవంతంగా ఎదుర్కోవటం వలనే కొంచెం కొంతవరకైనా స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకోగలిగాం. లేకపోతే ఏకపక్షంగా ఎన్నికలు జరపడానికి వ్యూహం రచించేవారు జరుపుకునే సంఘటనలు కూడా గతంలో చూసాం. 2020లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన హింస వర్ణనాతీతం. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి హింసను మనం ఎప్పుడు కూడా చూడలేదు. అందులో మధ్యలో అంటే ఆ రోజు అటు పార్టీల పరంగా అన్ని రకాలుగా మిమ్మల్ని బలిపశువుగా చేసిన పరిస్థితి ఉంది. నిజానికి ఎన్ని రకాల దాడులు, మాటల దాడులు, రకరకాల దాడులు మీ టార్గెటెడ్గా జరిగినట్టున్నాయి. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది ఎన్నికల అధికారులు. ఎగ్జాక్ట్లీ కేఎం జోసెఫ్ అరుణ్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఆయన ఏం చెప్పారు,
ఎలక్షన్ అధికారులుగా ఉండేవాళ్ళు ధైర్యవంతులై ఉండాలి, నిజాయితీ పరులుగా ఉండాలి, ప్రభుత్వానికి తల ఒగ్గి పనిచేసేలాగా ఉండకూడదు, స్వతంత్ర వైఖరితో పనిచేయాలి, రాజ్యాంగాన్ని రక్షణ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఎలక్షన్ కమిషనర్స్ కానీ ఎలక్షన్ అధికారులు కానీ చేయాల్సింది అదే, పెద్దవారైనా చిన్నవారైనా అదే ధైర్యంతో నిజాయితీతో వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. ఆ రోజు జరిగిన సంఘటనలకు నేను ప్రతిస్పందించి ఆ ఎలక్షన్ ప్రక్రియను అంతా కూడా నిలుపుదల చేశాను. దానికి కోవిడ్ కూడా ఒక కారణం. అవును. తరువాత సుప్రీంకోర్టు సమర్థించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా సక్రమంగా ఎటువంటి హింస లేకుండా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిపాం. దీనికి జరపగలిగే విశేష అధికారాలు రాజ్యాంగం సిఇఓకి, ఈసీఐకి ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకోవాలి, క్రియాశీలకంగా వ్యవహరించాలి. నేను అదే విషయాన్ని రాష్ట్ర సిఇఓకి కూడా చెప్పాను, మీరు పోస్ట్ బాక్స్ కాదు, మీరు స్వతంత్ర సంస్థ ప్రతినిధులు, ధైర్యంగా దృఢ వైఖరితో వ్యవహరించండి, మీరు కట్టడి చేయాల్సిన బాధ్యత మీరు. అంచేత ప్రతిదానికి హింస జరిగితే దానికి కలెక్టరు, దానికి ఎస్పీ, దానికి ఇంకొకరు, దానికి ఎస్పీ అంటే మరి మీ బాధ్యత ఏంటి? మీరేం చేశారు? ఏదో నివేదికలు పంపుతూ ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి కాలయాపన చేయాలి. ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్న ఎన్నికలు డిసైడ్ చేసే డేట్స్ ఇచ్చే దగ్గర నుంచి ఎన్నికలు కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు విస్తృత అధికారాలు ఉండే ఒక స్పెషల్ ఎంటిటీ ఉండే ఒక సంస్థ సర్వాధికారాలని చాలా పర్ఫెక్ట్ గా వాడుకోవచ్చు. దీన్ని ప్లీనరీ పవర్స్ అంటాం. ఈ ప్లీనరీ పవర్స్ రాజ్యాంగం అసాధారణమైన పవర్స్ రాజ్యాంగ సంస్థలకు ఇచ్చింది. వాటిని వీళ్ళు కూడా కొంతవరకు బదిలీ అవుతాయి. దీనికి ఈ ప్లీనరీ పవర్స్ ఎలక్షన్ కమిషన్ ఇటువంటి స్వతంత్ర సంస్థలు ఎన్నికల నిర్వహణలో వినియోగించుకునేటప్పుడు కోర్టులు కూడా ఉన్నత న్యాయస్థానాలు, సమున్నత న్యాయస్థానాలు కూడా ఎంతో విచక్షణతో విజ్ఞతతో వ్యవహరించి ఆ విషయాల్లో జోక్యం చేసుకోరు. మీ నిర్ణయాలు ఎవరూ మిమ్మల్ని తప్పుబట్టరు. మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ధైర్యంగా వ్యవహరించాలి. పలనాడు సంఘటన మీద హైకోర్టు సింగిల్ జడ్జి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, అభిశంసించారు దాదాపు సిఇఓని ఆంధ్రప్రదేశ్. ఇది మనం అందరం తల సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం అని చెప్పి సింగిల్ జడ్జి వ్యాఖ్యానించి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచించారు. ఈ అభిశంసన నిజంగా ఎవరికి చెందాలి? సిఇఓకి, వారి సిబ్బందికి చెందాలి. వారు విఫలం